దొంగ వార్తల దొరసాని అడ్డంగా దొరికిన నమస్తే తెలంగాణ సంబంధం లేని జనం ఫోటోలతో గారడి నమస్తే తెలంగాణ పత్రికకు అగ్గి మండిపడుతున్న మహారాష్ట్ర జనం కేసులు పెడుతున్న శిరోంచా లీడర్లు పత్రికా లోకంలో పోయిన పరువు ఏం జరిగిందనే చూద్దాం నమస్తే తెలంగాణ కథ ఇగో నమస్తే తెలంగాణ పైన లీగల్ చర్యలకు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు అనేక కట్టుకథలతో జనాన్ని మభ్యపెడుతూ వస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక అడ్డంగా బుక్ అయింది కేసీఆర్ ఓ ఫైటర్ అంటూ ఆదివారం నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం అది కూడా చూసుకోవాలి కదా మనం చూసుకుంటూ మాట్లాడదాం ఇగో కేసీఆర్ ఓ ఫైటర్ అంటూ వచ్చింది కదా వార్త ఇగో ఈ వార్తకు సంబంధించి కేసీఆర్ ఓ ఫైటర్ అంటూ ఆదివారం నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి కథనం 24 గంటలు గడవక ముందుకే పచ్చి అబద్ధమని బట్టబయలైంది ఆవగింజంత కూడా సిగ్గుపడకుండా అద్భుతమైన అబద్ధాలను అచ్చేస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక పరువును మహారాష్ట్రలోని శిరోంచా జనం బయటపెట్టారు మహారాష్ట్రలోని గడ్చిరోలి తాలూకాలో గల అరుడా గ్రామ సర్పంచ్ రంగుబాబు ఫోటోను నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురిస్తూ కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాలని దేశాన్ని కేసీఆరే బాగు చేయగలడని చెప్పినట్టు కథనాన్ని అల్లింది అధ్యకారి నమస్తే తెలంగాణ పత్రిక రంగుబాబు ఫోటోను ఆయనకు సంబంధించిన ఫేస్బుక్ పేజీ నుండి తీసుకొని ఆయన చెప్పిన మాటలుగా అబద్ధాలు చెప్పింది అయితే అసలు విషయాన్ని క్యూ న్యూస్ బయటపెట్టింది సదర్ రంగుబాబు వివరాలను కనుక్కొని సంప్రదించగా తాను ఎప్పుడూ నమస్తే తెలంగాణతో మాట్లాడలేదు అసలు కేసీఆర్ అంతటి మోసకారు లేడు అని కరాఖండిగా చెప్పాడు నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తను చూసి అవాక్కైన శిరోంచా ప్రాంతంలోని కొందరు లీడర్లు పత్రికలో తమ పేర్లతో అబద్ధాలు అచ్చేశారంటూ ఆ పత్రికను తగలబెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మాయ మాటలు ప్రజల్లోకి నమస్తే తెలంగాణ పత్రికా లోకానికి ఓ క్యాన్సర్ పుండులా తయారైందని మాజీ పాత్రికేయులు అంటున్నారు ఇంత దిగజారి ప్రజానికాన్ని జర్నలిజాన్ని కూడా చిందరవందర చేస్తున్న ఇలాంటి పత్రికను నిషేధించాలంటున్నారు అయితే నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎవరు గమనిస్తారులే అని చెప్పి భ్రమపడినట్టున్నారు పాపం అడ్డం నిలువు అన్ని యాంగిల్స్ లో దొరికిపోయారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే చెప్పటోనికి శరం లేకున్నా ఇనటోనికి ఇజ్జత్ ఉండాలి కదా మరి ఎవడో రాయమంటే రాసినోని కన్నా బుద్ధి ఉండాలి కదా ఇంకా వార్త కేసీఆర్ ఫైటర్ అని పెట్టారు టైటిల్ ఫైటర్ కాదు కదా 24 గంటలు గడవక ముందుకే చీటర్ అని తేలింది అది ఈ ఫైటర్ ఈ చీటర్ ఎట్లయిందో ఒకసారి చూద్దాం ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనిషి ఉన్నాడా ఇగో ఈయననే రంగుబాబు ఇగో ఈయన ఇంకొక ఆయన వీళ్ళిద్దరిని ఇగో నమస్తే తెలంగాణలో ఇలా ఫోటోలు వేసారు నిన్న ఇగో ఇగో ఈయననే ఈ రంగుబాబు అరుడా సర్పంచ్ శిరోంచా తాలూకా గడ్చిరోలి ఇగో ఈ మనిషే ఈ మనిషిది ఫేస్బుక్ లోకి ఫోటో తీసిరు ఎవరు నమస్తే తెలంగాణలో ఇంకేం రాసిరు మహారాష్ట్ర నుంచి నమస్తే తెలంగాణ బృందం క్షేత్రస్థాయి రిపోర్ట్ అది అని పెట్టి ఈయన ఫోటో వేసి ఏం చేసిరు తెలంగాణలో ఎన్నో మంచి సంక్షేమ పథకాలు తెచ్చిండు సీఎం కేసీఆర్ సార్ ముఖ్యంగా రైతుల కోసం రైతు బంధు ఫ్రీ కరెంటు రైతు బీమా ఇట్లా గతంలో రైతుల గురించి చేసిన నాయకుడిని నేను చూడలేదు మన దేశంలో రైతులందరూ ఫ్రీగా కరెంట్ ఇస్తా అన్నాడు ఇప్పటికే తెలంగాణలో ఇచ్చి చూపించింది కాబట్టి అందరిలో కూడా భరోసా ఉన్నది పేదలు రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉంటేనే దేశానికి మంచిది మేము కూడా కోరుకుంటున్నామని చెప్పి ఆయన పేరు మీద వేసిరు కదా ఇగలారి నమస్తే తెలంగాణ అంత దొంగ పత్రిక ఇక మీరు ఎక్కడ చూసి ఉండరు సిగ్గుండాలే రాసేదైనా ఎంత దరిద్రమైన రాత అంటే ఇగో ఏదైతే రంగుబాయి రంగుబాబు ఉన్నాడో ఏ రంగుబాబు అయితే ఉన్నాడో ఆ రంగుబాబు మాట్లాడుతున్నాడు చూడ్రి తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాల్ని మనం ఒకసారి చూస్తే ఇదిగో అది తప్పు మాట ఇగో మీరు దీనిపైన కంప్లైంట్ చేశారా అంటూ రైతు బీమా ఇట్లా గతంలో రైతుల గురించి చేసిన నాయకుడిని నేను చూడలేదు మన దేశంలో రైతులందరికీ ఫ్రీగా కరెంట్ ఇస్తానన్నాడు ఇప్పటికే తెలంగాణలో ఇచ్చి చూపించింది కాబట్టి అందరిలో కూడా భరోసా ఉన్నది రైతులు పేదల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాలలో ఉంటేనే దేశానికి మంచిది మేము కూడా కోరుకుంటున్నాం అనే మాట ఉంది మీరు కోరుకున్నారా కేసీఆర్ లేదు ఆయన గురించి ప్రశంసలు పొంద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎంతో మంది రైతులు ఇక్కడ వందలాది ఎకరాలు గీత కూలికి మేడిగడ్డ ముంపు ప్రాంతమైన శిరోంచా మహారాష్ట్రలో ఉంటది వీళ్ళకి తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది అయితే ఈ శిరోంచాను మొత్తం ముంచినటువంటి కేసీఆర్ ను నేను పొగుడుతానని తిడతా ఉన్నాడు
భూ సంపదలు కాకముందే ఆయన గేట్ లేసి మొత్తం నీళ్లను ఇక్కడ స్టోర్ చేసి ఎంతో మంది రైతాంగాన్ని ఇక్కడ రోడ్ల పడే విధంగా చేసిండు. రైతే రాజ్యానికి వెన్నెముక ఉన్నటువంటి నేపథ్యం ఈ భారతదేశంలో గారు మా కోసం అంటే కొంచెం కూడా అంటే చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఇక్కడ ఎంతో మంది రైతాంగం ఈరోజు ధర్నాలు చేస్తున్న రోడ్ల పడి దానికోసం పట్టించుకోవచ్చు. ఆయన ప్రశంసల కోసం మమ్మల వాడుకోడు అనేది తప్పుడు సమాచారం. ఈ యొక్క పేపర్లో రాష్ట్ర ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను ఈ స్టేట్మెంట్ ను. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీ పేరు మీద తప్పుడు వార్త నమస్తే తెలంగాణ పత్రిక వేసింది, మీరు దీనిపైన కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తున్నాను, లీగల్ నోటీస్ తయారు చేసి పంపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే చూసా కదా నేను, కొంచెం లేట్ గా వస్తుంది కదా మహారాష్ట్ర పేపర్, అందుకోసం లీగల్ నోటీస్ పంపిస్తా కోర్టు నుంచి. ఎందుకంటే ఇక్కడ మా రైతులందరినీ ఇంత దొంగ పత్రిక అయితే ఈ పత్రికను ఈ పత్రికా ప్రతుల్ని అన్నిటిని గాలబెట్టిరు మహారాష్ట్రలో ప్రజలు. ఈడ రాసుకొచ్చేటువంటి బేవకూఫ్ వార్తలేమో ఇవి. మహారాష్ట్రలో రైతులు రావాలంటున్నట కేసీఆరే వాళ్ళ 7654 ఎకరాలు ఖతం చేసిండు. మొత్తం ముంపు వాటర్ ముంపు బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, బ్యాక్ వాటర్ తోటి వాళ్ళ పొలాలన్నీ మునిగిపోయి బాధపడుతుంటే వాళ్ళ గురించి ఉల్టా రాస్తే అట్టెట్లయితుందిరా నాన్న ఇది పరిస్థితి అని చెప్తున్నాయి. అబద్ధం రాసిండని పచ్చి అబద్ధాలు పచ్చి మోసం. ఈ ఫోటోలు ఉన్నది ఆయనే. ఇది నిన్న మొత్తం సిరోంచా ఏరియా మొత్తం కేసీఆర్ ను వీళ్ళని తిట్టడానికే సరిపోయింది. ఇక చూడ్రి గింత చూత్యా పత్రిక ఏదైనా ఉంటుందా భూమి మీద? ఇంకా ఎక్కడి నుంచి మొత్తం గ్రౌండ్ నుంచి అట. ఇగో నమస్తే తెలంగాణ పత్రిక నలగ పెడతా ఉన్నారు అక్కడ జనమగం. జరుగుతున్న అన్యాయం ఇంత అంత చాలా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం కోసం మేము ఇక్కడ ధర్నా చేసినాం. ఇగో సెప్టెంబర్ సోమవారం రోజున నమస్తే తెలంగాణ కేసీఆర్ సీఎం గారికి సంబంధించిన పేపర్లో ఈరోజు నేను ఒక మాజీ ఉప సర్పంచ్ అరుడా మాది నా పేరున ఫోటోతో సహా ఈ యొక్క ఈ తెలంగాణ పేపర్లో ప్రచురించినటువంటిది పచ్చి అబద్ధాలు. ఈ పేపర్ మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈయన దేశక నేత నేను ఎప్పుడు అనను, నేను పక్క బీజేపీ కార్యకర్తను, దేశక నేత కోసం నేను ఏం మాట్లాడలేదు. నా గురించి ఏదైతే ప్రచురణ చేసిందో అది చాలా తప్పు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక ముందు ఇటువంటి ఏదైనా ఏదలుచుకుంటే మమ్మల్ని అడిగేయాలి, లేకపోతే ఈ రోజు మేము మందికి పుట్టినోళ్ళని మా పిల్ల అని అంటారు కేసీఆర్. ఇది ఏంది మరి? ఆయన బీజేపీ కార్యకర్త అయితే ఆయన ఫోటో ఫేస్బుక్ లో తీసుకొని ఈయనేదో పొగిడినట్టుగా నువ్వే రావాలి దేశకి నేత అని నేనెందుకు అన్నారా నాయన? నేను కట్టర బీజేపీని ఈ దొంగ పత్రిక అని పత్రిక అంతా అలగబెట్టిన జనవాడ. నువ్వు దేశకి నేత కదా, పోయిరా పో సిరోంచ కాడికి ఒకసారి మహారాష్ట్ర సిరోంచ కాడికి పోగడతారు. అట్లా తిరిగిరా. ఇక ఈయన ఒక్కడే కాదు, ఇంకో పెద్ద ఆయన కూడా ఈయన పేరు మీద నమస్తే తెలంగాణ పత్రిక భాగవతం ఇగో ఇట్లా బయట పెట్టింది క్యూ న్యూస్. ఇగో వీళ్ళని ఇలా సంప్రదించి వీళ్ళకు పత్రిక ఇచ్చి ఈ కథ ఇగో ఇది నాయన అంటే అయ్యా మేము చెప్పలే. నమస్తే తెలంగాణలో వచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్ని తప్పే. ఫేస్బుక్ ఫోటోలు తీసుకుంటున్నాను, దానికి ఐటమ్ రాసి పారేస్తున్నారు. కేసీఆర్ దేశకి నేత అంటున్నారు. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. ఇగో కంప్లైంట్లు చేసిరు, ఆ కంప్లైంట్ కాపీలు కూడా ఉన్నాయి మన దగ్గర, ఒకసారి చూపిస్తావు. మరి చెప్పేటోనికి శరం లేకున్నా వినటోనికన్నా ఇజ్జత్ ఉండాలి కదా, వినటోనికన్నా ఇజ్జత్ ఉండాలి. తీయదు ఓపెన్ చేయి, అదే ఇది క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేస్తా. ఇగో కంప్లైంట్ చేసిరు నిన్న సిరోంచాల జనం అది నమస్తే తెలంగాణ పత్రిక మీద. ఇగో నమస్తే తెలంగాణ పేపర్
ఇంత ఏ వార్తలు రావి, ఏమన్నా ఇజ్జత్ మానం ఉందా? ఇంకా ప్రత్యేక పరిశీలన బృందం అంటున్నాడా కిందికి? ప్రత్యేక పరిశీలన బృందం క్షేత్రస్థాయి నుంచి పోయి ప్రత్యేక నమస్తే తెలంగాణ వార్తలు ఇవి. ఇంకా తైతక్క చెప్తా ఉంది నమస్తే తెలంగాణ పోటీ పడుతుంది ఇవాళ. అయితే మీ ఇట్లా నాని అడిగాడు ఆయన గిదయ్యా నమస్తే తెలంగాణ కథ. ఇక పుడుకున ఈ ఈ సోషల్ మీడియా లేకపోతే మన లాంటి ఛానల్ లేకపోతే ఈ దొంగది నిజమే అనుకుంటారు. నిజంగానే అనుకుంటారు కావచ్చు. మహారాష్ట్రలో అట్లే అనుకుంటారు. మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక్కడు స్టేట్మెంట్ ఇవ్వలే. ఏ రాష్ట్రంలో ఆ పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ లో ఏ ఒక్కడు కూడా ఇక మేమే ఇచ్చినాం అని చెప్పిన వాళ్ళు అడిగా మళ్ళా వాడిని మేనేజ్ చేసి నేనే ఇచ్చినా అని చెప్పమని చెప్పలేం. కానీ ఇగో దేశ నేత కావాలి, కేసీఆర్ దేశానికి ప్రధాన, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దొంగ ఈ ఫేస్బుక్ లో ఫోటోలు తీసుకొని వేసిరు. చూడు సిగ్గుండాలి కదా ఏమన్నా రాయడానికి.